మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగే లోపల వాళ్ళు ఎవరు లేరు అంతా వెళ్తున్నారు. ఫోన్ చేస్తే నాయన మీ వాళ్ళందరూ ఎవరెవరైతే పెళ్లి కట్టండి అయ్యారో వాళ్ళందరం తీసుకొని రా, అప్పుడు ఎన్ని బెదిరిస్తావు, నన్ను తిట్టిస్తావా స్టేషన్లో అది ఇది అన్ని. ఇంకా దాని ముందు స్టేషన్లోకి రాలేదు కదా, ఎప్పుడు రాలేదు. దాని తర్వాత వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నన్ను ఇట్లా వదిలిపోవాలని మీరు తినండి మేడం, భయం లేకుండా తినండి మేడం, హ్యాపీగా ఉన్నాను. ఏదైనా ఉంటే పొద్దున సాల్వ్ చేస్తాం మేడం, నా సాల్వ్. రేపు అంత ఎక్కువ లేకుండా మేమే కానీ పోయి డ్రాప్ చేస్తాం మేడం. యాదో ఆటోనే మీ సెల్ ఫోన్ నంబర్ మేడం. నాకు 2016లో మ్యారేజ్ అయించా, దానికి ముందు మా హస్బెండ్తో లవ్ సార్, ఆయనే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు సార్. అందుకు ఫస్ట్ ఫ్రెండ్షిప్లో ఉన్న మా వదిన ద్వారా నా గురించి తెలుసుకొని నాకు అమ్మాయి అంటే ఇష్టం అన్నారు సార్. పెళ్లి చేసుకుంటా అంటే నేను క్యాస్ట్ వేరే వద్దు ప్రాబ్లం అవుతుందంటే నీకు ఏ ప్రాబ్లం రానియను, మంచిగా చూసుకుంటా ఏ ప్రాబ్లం ఉండదు అని 6 మంత్స్ అలా అక్క వాళ్ళ ఇంటికి రావడం, మంచిగా ఉండడం అంతా తిరిగినాను రోజు తిరిగి తర్వాత వద్దు అది ఇది అన్నారు సార్. ఫస్ట్ తర్వాత బెంగళూరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తా, జాబ్ ఎదుగుతాను, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ వాళ్ళ తమ్ముడు వాళ్ళు గర్ల్ఫ్రెండ్తో ఉంటే నన్ను నేను కూడా జాబ్ ఉంటుంది అక్కడికే రామ్మా రా నువ్వు అంటే సరే అని ఇంట్లో ఒప్పించి జాబ్ కోసం వెళ్తే అక్కడ ఉన్న తర్వాత ఇంట్లో ఆల్రెడీ అంతకుముందే ఇంట్లో మా అమ్మకి అందరికీ తెలుసు అబ్బాయినే పెళ్లి చేసుకునేది, ఇంటికి వచ్చి పోయేవాడు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు అక్క వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. తర్వాత లేదు అంత అయిన తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత అండర్స్టాండింగ్ లేదు పెళ్ళి వద్దు అని క్యాష్ మారితేనే చేసుకుంటా అంటే అయినా క్యాష్ మారేది వద్దు ఏమొద్దు నీతో తిరిగినా కదా అట్లా మోసం చేసి వదిలిపెట్టే టైప్ కాదు నేను, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్తే సరే అని చెప్పి నాకు మాట ఇచ్చారు సార్. ప్రేమించినప్పుడే నీ పద్ధతిలోనే వచ్చి పెళ్లి చేసుకుంటాము, నీకు ఏ ప్రాబ్లం పెట్టము అని ఒప్పుకున్నాడు కూడా సార్. అక్కడ వరంగల్ నుంచి ఒక లాయర్ వచ్చారు, ఆయన ముందే ఒప్పుకున్నారు ఏ ప్రాబ్లం పెట్టము, క్యాష్ మారమని ప్రెజర్ ఉండదని. నెక్స్ట్ డేనే పెళ్ళైన వెంటనే వాళ్ళ మదరు పాపురానికి ఏం చేయకుండా క్యాష్ మారి మా దాంట్లో ఉంటేనే నీకు అని చెప్పి మా అన్నయ్య వాళ్ళతో అనేసారు సార్. మా అన్నయ్య వాళ్ళు ఇంకా ఏం చేయలేక సరే ఏదైనా అంటే నాకు ప్రెజర్ పెట్టి ఇట్లా చేస్తే ఏమొస్తుంది అని నేను జీడిమెట్లలో హైదరాబాద్లో కాపురం పోయినప్పుడు అక్కడ ప్రెజర్ పెట్టాను సార్. సార్ని అడిగితే ఇట్లా ప్రెజర్ పెట్టకూడదు కదా క్యాష్ మారితే అని వాళ్ళ మమ్మీని అతన్ని నించోబెట్టి ఇట్లా తిట్టేసినందుకు మా ఆయనకు మనసులో పెట్టుకొని దాన్నే పెట్టుకొని ఇంకా మా మమ్మీతో నేను మా ఆంటీ గురించి అంటే తప్పుగా మాట్లాడాను అని చెప్పేసి మనసులో పెట్టుకొని నేను వద్దంటే వద్దు, నీ మీద నాకు ఇంకా ఇష్టం లేదు అండర్స్టాండింగ్ లేదు అని చెప్పి నాకు వద్దు నువ్వు అని ఎన్ని రోజుల నుంచి అంటున్నా సరే అని చెప్పి ఇంటికి బాగాలేదని వస్తే 1 మంత్ పెట్టుకున్నారు అక్కలు చూపించి అంత అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటే బాగా చూసుకుంటారని చెప్పి ఇక్కడ పెనుగొండ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మాట్లాడిస్తే అక్కడ కూడా ఆ లేదు బాగా చూసుకుంటామని చెప్తే నేను అక్కడికి వినలేదు సార్. లేదు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, నాకు ఈ ప్రెజర్ ఉంటుంది, ఏదో ఒకటి చెప్పండి మంచిగా ఉండేలా చూడండి అంటే లేదు అత్త దగ్గర ఉండు అన్నారు. ఇక్కడ ఉంటే హైదరాబాద్కి పో, మీ ఆయన దగ్గర ఉండు, ఇంటర్వ్యూ ఉన్నది కదా అట్లా అటెండ్ అవ్వు, ఐఏఎస్టీ రాపో, వాడు కూడా జాబ్ మానేసమని చెప్తాను, మీ ఇద్దరు కలిసి ఉండండి ఇంకే ప్రాబ్లం రాదు, కలిసి ఉంటేనే కదా ఆంటీ అని నేను ఎంత రిక్వెస్ట్ పెడితే సరే అని చెప్పి హైదరాబాద్ పోతే అక్కడ మా అన్న నన్ను వదిలేసి వాళ్ళ నాన్నది వరంగల్కి వెళ్ళిపోయాడు. అడ్రస్ తెలియదు సార్ నాకు అక్కడ. సరే నేను ఇక్కడికి వస్తే ఈ ఆంటీ వాళ్ళేమో విజయవాడకి వెళ్ళిపోయి ఎన్ని రోజులైనా రాలేదు, అక్కడ నేను బయట అక్క వాళ్ళ ఇంటిలోనే ఎన్ని రోజులు ఉన్న, ఫోన్ చేస్తూ ఉంటే నన్ను బెదిరించి నాట్లు ఇన్ని కథలు పడతావు కదా నీ, నేను నిన్ను పిలుచుకోను, మీ వాళ్ళందరూ వచ్చి వస్తే అప్పుడు నిన్ను పిలుచుకుంటాను లేకపోతే లేదు అని చెప్పి బెదిరిస్తారా మాటికి, నన్ను బెదిరించి ఎన్ని రోజులు కాపురం చేస్తారు అంటే నేను ఎంత కావాలో అంత ట్రై చేస్తూనే ఉన్నాను కానీ అది ఎంతకి పోతుందో నాకు తెలియడంలో కానీ నాకైతే న్యాయం చేయండి సార్.
నేను నా హస్బెండ్తో ఉండాలనుకుంటున్నా, ఎంత ప్రెజర్ పెడుతున్నా, నేను ఉండను ఉండను, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని వాళ్ళ మదరు వాళ్ళ నాన్న వాళ్ళతో ఇలా చెప్పావు వీళ్ళతో ఇలా చెప్పావు అని మా ఆయనకి చెప్పడం, నేను అలా కాదంటే నువ్వు నా ముందే ఇలా చెప్పావు మానిపులేట్ చేస్తావు, నువ్వు నాకు వద్దంటే వద్దంటున్నారు, నాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్.